బ్రో, రామ్ చరణ్ గారికి డాక్టరేట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. RRR సినిమా తర్వాత ఒక గ్లోబల్ స్టార్ అనేటువంటి ట్యాగ్ వచ్చిన తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ ఎలాగో ప్రజలు ఇచ్చారు. సో అవార్డ్స్ అనేవి కూడా చాలా వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్కి ప్రజెంటర్గా వెళ్ళటం, ఇండియన్ సినిమాలో ఏ హీరోకి కూడా దక్కనటువంటి గౌరవం అది. హాలీవుడ్ స్థాయిలో హాలీవుడ్ క్రిటిక్స్ వాళ్ళు అవార్డు పెట్టుకుంటే దాంట్లో ప్రజెంటర్గా ఇంకొకరికి హాలీవుడ్ సినిమాలకి అవార్డ్స్ ఇచ్చేటువంటి ఒక ప్రజెంటర్గా వెళ్ళడం అనేది నిజంగా అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్. అది అంటే ఈక్వల్ టు ఆస్కర్ అని చెప్పేసి అనుకోవాలి. అటువంటి ప్రజెంటర్గా వెళ్ళడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఆయన స్థాయి ఏ రకంగా ఉంది RRR తర్వాత అనేది అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం ఇండియాలో చూసుకుంటే మొన్నటికి మొన్న G20 సమ్మిట్కి కూడా హాజరయ్యాడు. అంటే ఇండియాని, సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేసి ఒక హీరోగా మారిపోయాడు రామ్ చరణ్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్. సో అలాగే ఇదే కోవలో మనకి డాక్టరేట్ అవార్డు రావడం, వేల్స్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వాళ్ళు ఇప్పుడు రేపు కండక్ట్ చేస్తున్నారు అవార్డ్స్ అన్నీ కూడా, అవార్డ్స్ ఫంక్షన్కి కూడా వెళ్ళనున్నారు. అక్కడికి చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వెళ్ళనున్నారు. సో వాళ్ళు, ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమాతో కూడా ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్కి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది ఈ సినిమా అని చెప్పేసి దిల్రాజు గారు చెప్పారు. మాకు కూడా ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆ సినిమా తాలూకు గ్లిమ్స్ కానీ టీజర్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకా అవార్డ్స్ వస్తున్నాయి అంటే చేసిన 14 సినిమాల్లోనే బాక్సాఫీస్ పరంగా ఇన్ని బ్లాక్ బస్టర్లు, అలాగే అవార్డ్స్ పరంగా ఇన్ని అవార్డ్స్ అంటే నాకు తెలిసి ఎవరికి కూడా ఉండదు. ఒక 14 సినిమాలు చేసినటువంటి హీరోకి ఇంత స్టార్డమ్ము, ఇంత బాక్సాఫీస్ రికార్డ్స్, ఇన్ని అవార్డ్స్ అనేవి జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 14 మూవీస్. సో ఇటువంటి అవార్డ్స్, ఇటువంటి బ్లాక్ బస్టర్లు కొట్టే మూవీస్ ఇంకా తీయాలి. గేమ్ చేంజర్, దాని తర్వాత బుచ్చుబాబు గారి సినిమా కూడా మాకు హ్యాట్రిక్ లోటు ఉంది. సో ఆ హ్యాట్రిక్ లోటు అనేది నెక్స్ట్ వచ్చేటువంటి లైనప్ ఏదైతే ఉందో, గేమ్ చేంజరు, అలాగే RC-16 బుచ్చుబాబుతో చేయబోయే మూవీ, దాని తర్వాత RC-17 సుకుమార్తో చేయబోయే మూవీ, ఈ మూడు కూడా హ్యాట్రిక్ అయ్యి రామ్ చరణ్ కెరియర్ మొన్న అంటే మగధీరాప్పుడు బన్నీ ఒక మాట అన్నాడు అల్లు అర్జున్ ఏమిటంటే, ఒక 30 చిరంజీవి గారు రూల్ చేశారు ఇండస్ట్రీని, ఇంకొక 30 రామ్ చరణ్ రూల్ చేస్తాడని చెప్పేసి ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్తో రూల్ చేసేది మేమే అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటాం. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటిలాగానే ఫ్యాన్స్ అందరం కూడా లయన్ కొత్త లుక్స్ కోసం ఎదురు చూస్తున్నాం.